సైబర్ నేరాలపై పోలీసులు అవగాహన కల్పిస్తున్నా ఎంతో మందిని అరెస్టు చేస్తున్నా బాధితుల సంఖ్య తగ్గడం లేదు హైదరాబాద్లోని మూడు కమిషనర్ల పరిధిలో నిత్యం పదుల సంఖ్యలో సైబర్ నేరాల కేసులు నమోదవుతున్నాయి నేరస్తులపై నిఘా పెరిగే కొద్దీ కొత్త పంథాల్లో అమాయకులను బురడీ కొట్టిస్తున్నారు బాధితుల కోసం ఇప్పటికే కేంద్రం నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ నిర్వహిస్తోంది మరోవైపు తెలంగాణ పోలీసులు ఏర్పాటు చేసిన సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ ద్వారా పదిహేను కోట్లకు పైగా సొమ్మును కాపాడగలిగారు సైబర్ నేరగాళ్ల ఆగడాలు రోజురోజుకీ మితిమీరుతున్నాయి సాంకేతికత పెరుగుతున్న కొద్దీ ఆన్లైన్లో మోసాలు పెరుగుతున్నాయి సైబర్ నేరగాళ్లకు అమాయకులే బలవుతుండగా ఇప్పుడు అన్ని తెలిసిన వారు కూడా బురడిగాళ్ల మాయలో చిక్కుకుంటున్నారు హైదరాబాద్ పరిధిలో రోజుకు పదుల సంఖ్యలో సైబర్ నేరగాళ్ల బాధితులు పోలీసులను ఆశ్రయిస్తున్నారు హైదరాబాద్ కు చెందిన ఓ యువతి జూన్ పద్దెనిమిదిన ఆన్లైన్లో బిట్కాయిన్లో పెట్టుబడి పెట్టి మోసపోయానని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది ఆన్లైన్లో సమాచారం తెలుసుకున్న యువతి బిట్కాయిన్ల కోసం సైబర్ నిరగాళ్లు తెలిపిన ఖాతాకు పదకొండు లక్షలు బదిలీ చేసింది అనంతరం మోసపోయానని గ్రహించి నేషనల్ సైబర్ క్రైమ్ పోర్టల్లో ఫిర్యాదు చేసింది వెంటనే కేసు తెలంగాణ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్కు బదిలీ చేయగా స్పందించిన రాష్ట్ర పోలీసులు ఆమె ఖాతాలో లావాదేవీలపై బ్యాంకు అధికారులకు సమాచారం ఇచ్చారు ఆమె ఖాతా నుంచి వివిధ ఖాతాలకు వెళ్లిన పదకొండు లక్షల నగదును బ్యాంకు అధికారులు నిలిపేశారు న్యాయ ప్రక్రియ పూర్తవగానే ఆ నగదును పోలీసులు ఆమె ఖాతాకు బదిలీ చేయనున్నారు ఈ కేసు ద్వారా ప్రజలు సైబర్ నేరాలపై అవగాహన పెంచుకోవాలని అధికారులు చెబుతున్నారు వెంటనే ఫిర్యాదు చేయడం ద్వారా సైబర్ నేరగాళ్లు కాజేసిన సొమ్ము తిరిగి రప్పించే అవకాశముంటుందని చెబుతున్నారు ఏదైనా సైబర్ నేరం జరిగినప్పుడు వెంటనే గుర్తించి నేషనల్ సైబర్ క్రైమ్ పోర్టల్ లేదా ఒకటి తొమ్మిది మూడు సున్నా అనే హెల్ప్ లైన్ నంబరుకు ఫిర్యాదు చేయాలని సైబర్ క్రైమ్ పోలీసులు సూచిస్తున్నారు వీటితో పాటు రాష్ట్రంలో సైబర్ నేరాలపై సత్వర ఫిర్యాదుల కోసం ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండే సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెల్కు రిపోర్టు చేయవచ్చు ఆర్థికపరమైన పరమైన సైబర్ నేరాలు జరిగితే అవి వెంటనే సిటిజన్ ఫ్రాడ్ రిపోర్టింగ్ అండ్ మేనేజ్మెంట్ సిస్టమ్ విభాగంలోకి వెళతాయి దీంతో కోఆర్డినేషన్ సెంటర్తో అనుసంధానమై ఉన్న సుమారు డెబ్బైకి పైగా బ్యాంకులు ఆర్థిక సంస్థలు వ్యాలెట్ల నోడల్ అధికారులు వెంటనే స్పందిస్తారు వెంటనే ఫిర్యాదు చేయడం ద్వారా బాధితుడి ఖాతా నుంచి నగదు ఎక్కడికి వెళ్లినా నోడల్ అధికారులు వాటిని నిలిపేస్తారు సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెల్ గతేడాది జూన్ లో ప్రారంభం కాగా ఇప్పటి వరకు ఫిర్యాదు చేసిన బాధితులకు సంబంధించిన పదిహేను కోట్ల నలభై లక్షల నగదును నిందితుల ఖాతాల్లోకి వెళ్లకుండా నిలుపుదల చేశారు ఎక్కడుంటారో తెలియదు కానీ ఖాతాల్లోని లక్షల రూపాయల నగదును సైబర్ నేరగాళ్లు ఖాళీ చేస్తుంటారు ప్రస్తుత పరిస్థితుల్లో ఆన్లైన్ లావాదేవీలు వినియోగం తప్పనిసరిగా మారగా కొందరు అత్యాశకు పోయి ఖాతాను ఖాళీ చేసుకుంటున్నారు మరికొందరు అవగాహన లేక మోసపోతున్నారు జరిగిందో తెలిసేలోపే బాధితుల ఖాతాల్లోంచి కాజేసిన సొమ్మును విత్డ్రా చేసుకుంటున్నారు అలా కాకుండా నేరం జరిగిన వెంటనే ఫిర్యాదు చేస్తే సైబర్ మోసగాళ్ల ఆగడాలను అరికట్టడంతో పాటు బాధితుల సొమ్మును కాపాడుతామని పోలీసులు చెబుతున్నారు